అందరికి నమస్కారం. ముఖ్యంగా జనసేన అందరికీ నమస్కారం. ఈరోజు మన కేడి లక్ష్మీనారాయణ సార్ వెళ్ళిపోయారు. వచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. ఆయన వెళ్ళిపోతారు సంతోషంగానే పంపిద్దాం. సార్, మీరు వెళ్తే వెళ్ళారు, కానీ వెళ్తూ వెళ్తూ ఒక మాట అనేసి వెళ్ళారు. అదేంటంటే, మీ స్థాయికి తగ్గ వ్యక్తి, మీ రేంజ్, మీలాంటి రేంజ్ ఉన్న వ్యక్తి అంత చిన్న మాట ఆడడం నాకు ఎక్కువగా అనిపించింది. అదేంటంటే, మూవీస్ తీయకూడదు సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఆయన లక్షల కోట్లు సంపాదించుకొని ఇంకా పెట్టుకోలేదు సార్. ఆయన ఏదో 20-30 సినిమాలు కూడా లేవు సరిగ్గా. అలా 4 ఫ్లాపులు, 10 హిట్లు, 10 ఫ్లాపులు అంతే తప్ప ఆయన లక్షల కోట్లు ఏమి సంపాదించుకోలేదు సార్. మీరు అనుకున్నట్టు సినిమాలు తీయకూడదు అంటే, ఆయన కూడా ఫ్యామిలీ ఉంది కదా సార్, ఆయన కూడా బతకాలి కదా సార్, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు కదా సార్. జనానికి సేవ చేస్తలేరా? జనానికి సేవ చేయండి. ఇలాంటి దినం ఏపీలో అందరూ పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ మీద అభిమానం లేకపోయింటే అలా అన్నారు సార్. సరే, మీరు అన్నట్టే అప్పట్లో గతంలో నందమూరి తారక రామారావు సరైన అప్పుడు బచ్చగానే కావచ్చు, కానీ గతంలో తెలిసిన రికార్డు ప్రకారం సీఎం అయిన తర్వాత కూడా ఆయన కుర్చీని లాగేసుకున్నారు సార్, ఈ రాజకీయ నాయకులు. దాంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఏం లేదు సార్. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోలీసులు ఎప్పుడు పవన్ అన్నతోటే ఉంటారు, ఎప్పుడు పవన్ అన్నతోటే ఉంటారు. ఇంకా ఒక ఫ్యామిలీకి ఒక 4-5 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒక మగపిల్ల ఆడిపోతే ఎలా ఉంటుంది? ఫుల్ సంతోషం ఉంటుంది కదా. అలాగే అందరు ఫెయిల్ అయిన తర్వాత ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు రాపాక సార్. సార్, ఒక అబ్బాయి పుడితే ఎంత సంతోషం ఉంటుందో అంతకన్నా ఎక్కువ సంతోషం మీ మీద మాకు ఉంది సార్. ఎందుకంటే మీరు అంత గౌరవం సార్ మాకు. కానీ అటు పవన్ అన్న కూడా మాట్లాడతారు, ఇటు మీరు ఇంకొక స్టాండ్ తీసుకుంటారు. సార్, మీలాంటి వ్యక్తి మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం, ఆ పిల్లగారికి ఏడ దెబ్బ దాకా ఎంత ప్రేమ చూసుకుంటాం, ఆ జనసైనికులంతా కూడా మీకు అంత అభిమానిస్తారు సార్. పవన్ మాట్లాడేది మాట్లాడరు సార్, మీ అన్నంబెట్ సార్. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. జనసైనికులు మరీ ముఖ్యంగా మీకు, ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళ గురించి ఏం పట్టించుకోకది. ఎందుకంటే ఇక ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఒక్కటి, మీ రాజకీయ నాయకులు సొంత లాభం కోసం వస్తారు, సొంత లాభం కోసం చూసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే పవన్ అన్న చేయలా, పార్టీ లేదు కదా, సీఎం కాలే కదా. ఒకవేళ సీఎం అయి ఉంటే ప్రతి ఒక్కడు పవన్ అన్న ఏం చేసినా సరే అంటుండే. కానీ పవన్ అన్న సీఎం కాలేదు కదా, కనీసం 20-30 సీట్లు రాలేదు కదా. అందుకనే ప్రతి ఒక్కరు పవన్ అన్న చులకనగా కనబడుతుంది. కానీ జగన్ అన్న తర్వాత, జగన్ అన్న అంటుండేది అనుకుంటున్నా, మా అన్న నేర్పిన సంస్కారమే అది, జగన్ అన్ననే అనుమానం. పెద్దవాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటారు, కానీ మేము మాత్రం జగన్ అన్ననే అంటాం. జగన్ అన్న తర్వాత ఆంధ్రప్రదేశ్కు సీఎం అయ్యేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కానీ అన్న, ఒక్కసారి పవన్ కళ్యాణ్ అన్న సీఎం కానీ పాలన ఎట్లుంటుంది, పరిపాలన ఎట్లుంటుందో చూపిస్తుంది. ఇంకొక విషయం మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మొన్న వెళ్తూ రాజు రవితేజ గారు ఒక మాట అన్నారు. అందులో 2 మంచి పాయింట్ చెప్పారు. అందులో ఈ మొదటి పాయింట్ ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్కి డబ్బు పిచ్చి ఉందా అని యాంకర్ అడిగితే ఆయన అన్నాడు, పవన్ కళ్యాణ్ గారికి డబ్బు పిచ్చి ఏం లేదండి. మరి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, పవన్ కళ్యాణ్ కులం పిచ్చి ఉందా? లేదండి, పవన్ కళ్యాణ్ గారికి కులం పిచ్చి కూడా ఏం లేదండి. ఎందుకంటే నేను క్రిస్టియన్ని కదా, ఆయన తోటి 2 సంవత్సరాల నుంచి ఉంటున్నా కదా, ఆయనకి కులం పిచ్చి మతం పిచ్చి ఏం లేదు సార్. నాకు అడగక అసలు ప్రేక్షకులు అందరూ ఆపోజిట్లు అందరికీ అడుగుతున్నా, ఒక రాజకీయ నాయకునికి ఉండాల్సిందే అది, డబ్బు పిచ్చి ఉండకపోవడం, కుల మత భేదాలను పిచ్చి ఉండకపోవడం. ఆ 2 పవన్ అన్న దగ్గర ఉన్నాయి. మరి ఇంకా రాజకీయ నాయకుడు కాదా? అయినా మా అన్న రాజకీయ నాయకుడు కాదు, లీడర్. ఈజ్ ద లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అన్ని తెలుగు రాష్ట్రాలలో అందరికీ ఈజ్ ద లీడర్. అదే ఆయన సంపాదించుకోవాలంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవచ్చు. సినిమా తీస్తే వచ్చిన నష్టమేందో నాకేం అర్థం కాలే. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు ఆయన సినిమాలు తీయలేదు, యాజ్ అ సీఎం, సీఎంగా అవి కూడా ఆయన సీఎం. ఆయన చరిత్ర చూస్తే సీఎం తర్వాత కూడా ఆయన సినిమా రిలీజ్లు ఉన్నాయి, సీఎం ఉన్నప్పుడు కూడా సినిమా రిలీజ్ ఉంది. అరే బ్రతకాలే కదబ్బా, 1000 కోట్లు సంపాదించుకొని ఇంట్లో పెట్టుకోలే కదా పవన్ అన్న, బ్రతకాలే కదా అన్న. మేము మీకు సపోర్ట్ ఉన్నామన్నా,
జన సైనికులం ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉన్నామన్నా మీరు మీరు సినిమాలు తీయండి అన్న. జన సైనికులు ఇన్ని రోజులు జన సైనికులు ఉండేనా, కానీ 7-8 నెలల పాలన చూశారు కదా, సామాన్య జనాలు కూడా మీ అంటేనే ఉన్నారన్న. అవునన్నా, ప్రతి వ్యక్తి ఇప్పుడు జై పవన్ పవన్ రావాలి, పాలన మారాలనే ఆలోచనలతోటే ఉన్నారు అన్న. మీరు సినిమాలు తీయండి అన్న, మీరు సినిమాలు తీసి అందరికంటే ఫస్ట్ మేమే ఫలితే పోయి చూస్తాము. మేము కాదన్నా ఇప్పుడు మాకంటే ఫస్ట్ నార్మల్ జన సైనికులు పక్క పెట్టానా, మేము ఎట్లాగో చూస్తాము. కానీ ఇప్పుడు జన సైనికులు అన్నా నార్మల్ ప్రజలు కూడా మిమ్మల్ని అనుమానిస్తున్నారన్నా. మీ విలువ తెలిసి వచ్చిందన్న అందరికీ. ఇలాంటి వాళ్ళు పోతున్నారని మీరేం బాధపడకూరన్నా. మీ వెనుక మేమున్నామన్నా జన సైనికులము, మీతో ఎప్పుడు ఉంటామన్నా. ఈ మీరు కట్టే కాలేదాకా మీ జనసేన నడుస్తున్నారు కదా, ఈ కట్టే కాలేదాకా జనసేనలోనే ఉంటామన్నా. మేము మా కట్టే కాలేదాకా మేము జనసేనలో ఉంటామన్నా. ఈ రాజకీయ నాయకుల గురించి వదిలే అన్న, ఎవడో 100,000 మంది ఒక ఎమ్మెల్యే గారు అవుతారేమో కానీ, సారీ ఎమ్మెల్యే గారు అవుతారేమో కానీ జన సైనికులు మాత్రం వాళ్ళు ఉండలేరన్న. మా అయితే ఎమ్మెల్యేలను ఎంపీలను ఉండరేమో, కానీ ఎన్నుకున్న జన సైనికులు మాత్రం మమ్మల్ని ఉండలేరన్న వీళ్ళు. మేము ఎప్పుడు మీతోనే ఉన్నామని, అప్పుడు ఉన్నాం ఇప్పుడు ఉన్నాం. ఇంకొక విషయం అండి, అభిమానులకు ఒక విషయం చెప్పాలి. ఇప్పటికైనా పవన్ అన్న గట్టిగా సపోర్ట్ చేయండి. ఇప్పటికైనా పవన్ అన్నకు గట్టిగా సపోర్ట్ చేయండి. మీకు ఒక 5 పాయింట్లు చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఆ 5 పాయింట్లు పాటించండి. ఎందుకంటే జనసేనకు కావాలని తొక్కుతున్నారు, కావాలనే ఎంతో చెప్తున్నారు. సో బీ కేర్ఫుల్ జన సైనికులారా, బీ కేర్ఫుల్. పవన్కి సపోర్ట్ చేసే అందరి, పవన్ అన్నకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు బీ కేర్ఫుల్ సార్. జేడీ సెక్రటరీ జేడీ లక్ష్మీనారాయణ సార్, మీరు ఎంత సంతోషంగా వచ్చారో అంత సంతోషంగా ఆహ్వానించాం. మీరు వెళ్ళారు, మీరు వెళ్ళిపోయిన లేటర్ చూసాం, చాలా సంతోషం సార్ మీరు సంతోషంగా ఉండండి. మీరు మా దగ్గరికి వెళ్ళిపోయారు, మీరు నాశనం కావాలి, మీరు అది కావాలని మేము అవ్వనం. మీరు సంతోషంగా ఉండండి, కానీ కొంచెం ఆలోచించండి సార్, పవన్ అన్న ఎట్లా బతుకుతాడు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. అందరికీ నమస్తే, నేను తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. జై జనసేన, జై హింద్, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.